అందానికి కొలమానం ఏముంటుంది చెప్పండి. అలాంటప్పుడు అందమైన జంట అని ఎవర్నైనా అనాలంటే అనేక కోణాలలో చూడాల్సి ఉంటుంది. మరి అలాంటి వాటిల్లో నాకు నచ్చిన దృక్కోణంలో అందమైన జంట గురించి నేను రాసిన ఈ కవిత మా అమ్మా నాన్నలకు అంకితం. మీరు వినండి. కవితా శీర్షిక అందమైన జంట. ఒకరి ప్రక్కన ఒకరు, వ్యాహ్యాళి కోసం ఇద్దరు. ఒకరి వైపు ఒకరు, ప్రేమ కురిసే చూపులు. చేయి చేయి కలిపి పరిసరాలు మరిచి, ఈ లోకంలో తామిద్దరమే అన్నట్లుగా నడుచుకుంటూ, జ్ఞాపకాల మధురిమలను ఊసులతో పంచుకుంటూ, ఒకరితో ఒకరు నువ్వు భద్రం అనుకుంటూ, నీకోసమే ఉంటానంటూ ఇరువురిదొక్కటే మాట, నాకోసమే పుట్టావంటూ ఇరువురిదొక్కటే పాట, తొలినాళ్లను తలుచుకుంటూ మలినాళ్లను మలుచుకుంటూ, సుఖదుఃఖాలు ఏవైనా సరిసమంగా పంచుకుంటూ, అనుభవాలు రంగరించి భావితరాలకు అందించుకుంటూ, సాగుతున్న జీవిత యాత్రలో సంతృప్తిగా తాముంటూ, అన్యోన్యతకు అర్థంగా ఆప్యాయతకు చిహ్నంగా, ఒకరికొకరు ఊతంగా మలివయస్సులో వాళ్ళిద్దరూ కలిసి సాగుతున్న ఆదర్శ దంపతులు, చూచు కళ్ళకు అవగతం వాళ్ళు అపురూపమైన జంట, ఆగి చూచినోళ్లది ఎంతో భాగ్యమంట. వాళ్ళు ఏ పోటీలకు వెళ్ళని అందమైన జంట. నా కవిత గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితుల కోసం షేర్ చేయండి. నా నుండి వచ్చే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.